హలో అండి తెలుగు శ్రోతలందరికీ నమస్కారం మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ముందుగా మీ అందరికీ శ్రీదేవి నవరాత్రి శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు అండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని ఆ దుర్గామాత అనుగ్రహం మీ మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియో అనిర్వచనీయం నవల రచన ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు ఇంకా ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం మళ్ళీ రేపు మంగళవారం ఇవాళే వెళ్ళిపోతాం రేపు వెళ్ళకూడదు ఒకళ్ళ వెనుక ఒకళ్ళు పాడిన పాటే పాడుతూ చెప్పవచ్చిన బంధువులందరినీ మౌనంగా చూస్తూ నిర్వికార మూర్తిలా ఉన్నది నాచారమ్మ మరీ దగ్గరవారు తోడబుట్టిన అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు మళ్ళీ ఒక్కసారి నాంచారమ్మ దగ్గర కూర్చుని తిరిగి తమ తమ సానుభూతులను వ్యక్తీకరిస్తూ విచారం వెలుబుచ్చారు ఏదో పోయిన వాళ్ళతో పోలేం దుఃఖం దిగమరుంగుకుంటూ అలాగే బ్రతకాలమ్మ కనీసం సావిత్రి కోసమైనా నువ్వేడ్చి బాధపడుతుంటే సావిత్రి బొత్తిగా బెంబేలు పడిపోతుంది అభం శుభం తెలియని పిల్ల తల పంకించి ఊరుకున్నది నాచారమ్మా నిజమే అంతకంటే తానేం చేయగలిగినది లేదు ఆ పరిస్థితిలో అంతకు మించిన కర్తవ్యం ఎవరికి ఏమీ ఉండదు ఎవరు అంతకంటే చెప్పగలిగినది లేదు అందుకే నిర్లిప్త వహించి ఊరుకుంది అందరూ నిష్క్రమించిన అనంతరం కొలది సేపటికి సావిత్రి వచ్చి ఏదో చెప్పబోయి చెప్పలేక తల్లి సయ్య చెంతా ఒదిగి నిలబడింది ఎవరు సావిత్ర కళ్ళు విప్పకుండానే అడిగింది నాంచారమ్మ ములిగినట్టు అన్నది సావిత్రి ఏం తల్లి సావిత్రి నుంచి తన ప్రశ్నకు సమాధానం రాక కళ్ళు విప్పి చూసింది నాచారమ్మ ఏమిటమ్మా బిక్కమోహన్తో నిలబడిన కుమార్తెను జాలిగా చూస్తూ అడిగింది అందరూ వెళ్ళిపోతున్నారమ్మా పెళ్ళుపికి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ చెప్పింది సావిత్రి ఒక నిర్లిప్త హాసం వెలువడలేక వెలువడింది నాంచారమ్మ పెదవులపై వెళ్ళని తల్లి ఇంకా ఇంకా ఉండమని అడిగి అట్టే పెట్టుకుని పెట్టగల స్తోమతు మనకు లేదు ఎవరు ఉండి ఉద్ధరించి పోగొట్టగల విచారం కాదు మనది పోయిన మీ తండ్రి గారిని ఇంకెవరూ తెచ్చివ్వలేరు కదా దుఃఖం ఆపుకున్నా ఆగలేదు తల్లి కుమార్తె ఎరువురికి అది కాదమ్మా అన్నా వదినా కూడా ఇప్పుడే వెళ్ళిపోతున్నారు పెట్టెలు సర్దుకుంటున్నారు వెక్కిళ్లతో అన్నది సావిత్రి వినిన వెంటనే నిశ్చేష్ట అయింది నా అంచానమ్మ ఆ వార్తను చెప్పిన కుమార్తె దశ దిగ్నూడయ్యి చూస్తూ కూర్చున్నది కొద్ది క్షణాలు అన్నయ్య వెళ్ళిపోతే నిద్రం ఎలాగమ్మా శోకాన్ని ఆపు చేసుకోవడానికి వ్యర్థ ప్రయత్నం చేస్తూ అడిగింది సావిత్రి ఆ కనులలో గాబరా గుండెలలో దడ స్పష్టంగా చూడగలిగింది తల్లి ఒక్కసారి వాడినిలా పిలువమ్మా అన్నది సావిత్రితో సావిత్రి వెళ్ళిపోయింది నాంచారమ్మ మనస్సు అల్లకల్లోలితమైపోయి కుతకుతలాడసాగింది బరువు బాధ్యతలు లేని స్నేహితులు బంధువులు వంటివాడేనా కన్న కొడుకు కూడా మర్యాదకు వచ్చి పలకరించిపోయే బంధుమిత్ర సమూహంలో ఒకడేనా రక్త మాంసాలు శక్తి ప్రాణాలు ధారపోసి కని పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి గావించిన నిజాత్మజుడు కూడా నాచారమ్మ పరితప్త హృదయవేదన సర్దుకునే ముందే కోడలు జయంతి వచ్చి ఎదుట నిలిచింది మీరు పిలిచారట ఎందుకో తెలుసుకురమ్మన్నారు మీ అబ్బాయి అన్నది అత్తగారి ముఖాన్ని తప్పించి గోడల దశ చూస్తూ విషన్న వదనంతో చూసింది నాంచారమ్మ ఆశ్చర్యాన్ని మించిన అనుభూతితో ఎందుకో పిలిచారట ఏమిటో నాకు చెప్పకుండా విషయం గాత్రశ్రుతిని అధికం చేసి బదిరిలతో మాట్లాడే రీతిగా రెట్టించింది జయంతి ఇప్పటికి నాంచారమ్మ పెదవులు ఉచ్చారణ ఉపక్రమించాయి ఏమమ్మా వాడేం రాచకార్యాలు వెలుగుబెడుతున్నాడు కన్నతల్లి మాట వినడానికే దూతికను పంపించాడు నాకైతే కొడుకొకటి కోడలొకటి కాదు కానీ తల్లి పిలువనంపితే లక్షణంగా కుమారుడు వచ్చి విషయం తెలుసుకుంటే అది ఎంత నిండు ఆ అనుకోవ ఎంత మంచిది క్రోధారుణ వదనంతో గిర్రున తిరిగిపోయింది జయంతి ఐదు నిమిషాల అనంతరం తప్పనిసరిగా వచ్చి నిలబడినట్లుగా నిలబడ్డాడు భాస్కర్ కుమారుడు వచ్చి ఎదురుగా నిలవగానే తన మనసులో మాటను స్పష్టీకరించి నిలదీసి అడగలేకపోయిన నాంచారమ్మ మంతి లేక అతన్ని మౌనంగా తిలకించసాగింది తల్లి వాడి చూపులు పదునైన బాణాలై సూటిగా గురుచుకోగా తట్టుకోలేక దృష్టి మరల్చుకున్నాడు భాస్కర్ రమ్మన్నావట సావిత్రి చెప్పింది అన్నాడు గోడలు పైకప్పు చూస్తూ జనాంతికంగా మాట్లాడినట్టు నాంచారమ్మ మనస్సు చివుక్కుమనగా తన బాధాభ్యంతరాలను వెల్లడించకుండా మిన్నకుండలేకపోయింది అవును రమ్మన్నాను ఇలా కూర్చో అంటీ ముట్టినట్టుండే పరాయివాడిలా అలా అంత దూరాన్ని నిల్చున్నావేమిటి తప్పనిసరిగా పోయి ప్రక్కనే మంచం మీద కూర్చున్నాడు భాస్కర్ అదో వదనంతో అతన్ని వెన్నంటే వచ్చిన భార్య జయంతి ముఖం అత్తగారి మాటలయందలి శ్లేషకు అరుణిమ దాల్చింది మాట పలుకు లేక నిల్చున్న ఆమెకు కూర్చోవదినా అంటూ కుర్చీ తెచ్చివేసింది సావిత్రి ఆ మర్యాదలన్నీ తనకు అనవసరం అన్నట్లుగా మౌనంగా మరో దిశ చూస్తూ గోడవారగా నిలబడింది జయంతి రాత్రి బండికి వెళ్తున్నామమ్మా ఆలోచించి ఆలోచించి ఆ అతి తాపీగా అన్నాడు భాస్కర్ ఏమిటి కరుకుగా పలికింది నాంచారమ్మ కంఠం మేము ఈ రాత్రి వినిపించింది చెవుడు లేదు నాకు మధ్యలోనే నాంచారమ్మ కఠినంగా తృంచివేయడంతో భాస్కర్ వల్లించుతోన్న పాఠం ఆగిపోయింది తండ్రి మరణించిన గృహం నుంచి వచ్చిన నలుగురు పరాయి వాళ్ళు పోయినట్టు కర్మదినన్నాడే పోవలసిన వాడివా నువ్వు మతి ఉండే మాట్లాడుతున్నావా క్రోధ వివసరాలై ప్రశ్నించింది అంత నిష్ఠూరపడి బాధ చెందాల్సినదేముంది ఇందులో ఒక్కసారిగా గయ్యం అంటూ భర్త తరపున ఒకల్తా తీసుకున్నట్లుగా మొదలుపెట్టింది జయంతి ఉద్యోగస్తులు ఉండమంటే మాటలా ఒకరి చేతి క్రింది గులాములు అన్నప్పుడల్లా కావలసినంత సెలవు దొరకవద్దు నాంచారమ్మ నాలుకను నిగ్రహించుకోలేకపోయింది మహాతల్లి నువ్వు చెయ్యి నా కొడుక్కి మాటలు వచ్చు నేను మాట్లాడుతున్నది వాడితో నీకు మొగుడుగా అమ్ముడు పోకముందే నా కొడుకు ఉద్యోగస్తుడు ఒకనాడు నా భర్త కూడా ఉద్యోగం చేసినవారే అందులో సాధక బాధకాలన్నీ నాకు తెలుసు శ్రమపడి నువ్వు క్రొత్తగా తెలియజెప్పనవసరం లేదు జయంతి ఆగ్రహం ఆకాశాన్ని అంటింది చూసారా ఆవిడ నిరసన అంటూ భర్తతో ఫిర్యాదుగా అరిచింది కొడుకు వేరు కోడలు వేరును ఆమె దృష్టిలో ఆ డంబాలతోనే బ్రతకనీయండి అంత నిరసనగా ఉన్నప్పుడికా ఉండాల్సిన అవసరం నాకేమిటి ఇక్కడ రుసరుసలాడుతూ మరో గదిలోకి పోయింది భాస్కర్ రోషంగా తలెత్తాడు అయినా జయ అన్నదానిలో తప్పేమున్నదమ్మా ఎందుకలా చిన్నబుచ్చుతావు అత్తగారిని కదా అని అధికారం చేయటమేనా క్రోధాన్ని మించిన ఆశ్చర్యంతో నాన్చారమ్మ అంతరంగం వివసమైంది అసలే వియోగంతో దురపిల్లుతోన్న ఆమె సొంత కుమారుడు కోడలే ఈ అవస్థలో ఆదుకోవడం అటుంచి కాకుల్లా పీకుతోంటే సహించలేకపోయింది అవునులే కోడలు పరాయిది నా కష్టసుఖాలు తెలియక మాట్లాడుతున్నదని సరిపెట్టుకున్నాను కన్న కొడుకువే కల్మషంగా మాట్లాడితే ఇక ఏమున్నది అందుకే మన బంగారం మంచిదైతే అన్నారు మరి సరేలే సంభాషణ తృంచువేస్తూ విసుగ్గా లేచాడు భాస్కర్ ఎందుకీ అనవసర పురాణం అంతా అసలు సంగతి ఏమిటో చెప్పరాదు ఇంకా ఉండమంటావు నన్ను అంతేగా ఉండి చూసి చేయాల్సిన ఎస్టేట్లేం పడి ములుగుతున్నాయి మనకి నాంచారమ్మ కనులు అగ్నినే వర్షించాయి మూర్ఖుడా పోరా కృతజ్ఞుడా నా ఎదుటి నుంచి ఎస్టేట్లు లేవని ఏడుస్తున్నావా ఎదిగిన చెల్లెలు ఏళ్ళు గడిచిన తల్లి ఇక ముందెలా భవిష్యత్తులో బ్రతుకుతారనే ఏడుపేమీ లేదట్రా నీకు కనుల నీరు ధారాపాతంగా జాలువారిపోతుండగా ఒక్కొక్క మాటే జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నట్లుగా ఉచ్చరించసాగింది ఎంతో కష్టంగా సంసారం వెళ్ళదీస్తూ ఒక పూట తిని ఒక పూట తినక నిన్ను మాత్రం ఏలోటు అనుభవించనీయకుండా చదివించి ప్రయోజకుణ్ణి చేయటానికే ఆయన నేను తాపత్రయపడ్డాము మా కష్టాలన్నీ కల్లారా చూసి కూడా ఈనాడు నీవు బాధ్యత విస్మరించి కసాయివాడు అయ్యావు ఇహ జమీన్లు ఎస్టేట్లు ఉన్న కుటుంబంలో పుట్టెరిగితే ఇంకెంత కన్ను మిన్ను కానని కఠినాత్ముడివతూవో అందుకే భగవంతుడంతా తెలిసే నిర్ణయిస్తాడంటారు ఆవేశంలో ఆయాసం ముప్పురిగొనగా మాట్లాడలేకపోయింది నా అంచారమ్మా అరే పైకి చెప్పనంత మాత్రాన నాకు మాత్రం విచారం బాధ లేవంటావటమ్మా ముఖంలోకి తెచ్చిపెట్టుకున్న జాలితో కంఠస్వరంలో ప్రయత్నపూర్వకంగా మిలాయించిన దీనత్వంతో మాట్లాడసాగాడు భాస్కర్ అద్దె అగచాట్లు పడుతూ రేయింబవళ్ళు ఆఫీస్ పనులతోనే తనమునకలవుతూ బ్రతుకుతున్నాను సొంత ఇంట్లోనే హాయిగా గడపడానికి మీకు కూడా అయితే ఎలాగా కాస్త మనందరికీ సరిపోయే ఇల్లు చూసి తీసుకువెళ్తాను నాకు వ్యవధి ఇవ్వకపోతే ఎలాగా అంతవరకు మౌనంగా ఉన్న సావిత్రి మరి మిన్నకుండలేకపోయింది వెళ్ళన్నయ్యా నీ ఇష్టం వచ్చినట్లు సుఖంగా ఉండు అమ్మని మాత్రం ఇక అట్టే కష్టపెట్టి ఏడ్పించకు నాన్నగారు మంచమెక్కిన దగ్గర నుంచి ఈనాటి వరకు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉంది దిక్కులేని వాళ్ళందరికీ ఈ ప్రపంచంలో ఎవరు దిక్కో ఆ దైవమే మాకు దిక్కవుతాడు ఎవరినో దేవరించవలసిన అగత్యం లేదు అంతే చాలన్నట్లుగా మాటా పలుకు లేకుండా నిష్క్రమిస్తోన్న అన్నను అసహ్యంగా చూసి అతని మీద నుంచి చూపులు తిప్పుకొన్న సావిత్రి మౌనంగా రోధిస్తున్న తల్లిని ఊరడించడంలో నిమగ్నురాలైంది రాగరంజితమవుతోన్న తూర్పు రేఖలను చూస్తూ సావిత్రి కోసం చుట్టూ పరికించింది నాంచారమ్మ సావిత్రి శయ్య ఖాళీగా ఉంది ఏదో పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా ప్రక్క గదిలో నుండి శబ్దాలు వినవస్తున్నాయి ఏమిటి చేస్తున్నావు తల్లి నుండే కుమార్తెను ఉద్దేశించి పిలిచింది ఏం లేదమ్మా మామూలు పనే సన్నగా వినవచ్చింది సావిత్రి స్వరం ఈ వయస్సులోనే నీకెంత చాకరీ పైన పడింది సావిత్రి వేకోతోనే లేచి పనులు చేసుకుంటావు అమ్మ ఎక్కడ అలసిపోతుందోనని తమ దురదృష్టాన్ని నిత్యం ఏదో విధంగా నిందించుకుంటూనే ఉంటుంది నాంచారమ్మ ముగ్గు వేసి నడుమెత్తిన సావిత్రి ఎదురుగా నిలబడి ఉన్న తల్లిని చూసి కొంచెం జంకి మళ్ళీ సర్దుకు నిలబడింది పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది నాంచారమ్మ ఎందుకు ఇవాళ ఇవన్నీని ఇల్లంతా దులిపి కడిగి ముగ్గులు పెడుతున్నట్టున్నావు అదో వదనంతో అన్నది సావిత్రి నువ్వు బాధపడతావని ముందుగా చెప్పలేదమ్మా తెలిసిన తెలిసినవారెవరో ఇల్లు అద్దెకు కావాలన్నారట అయితే నాంచారమ్మ నొసలు చిట్లించింది కనుబొమ్మలు ముడివడ్డాయి అనేక భావాలను వ్యక్తీకరిస్తూ మనిద్దరికీ వంటగది వసారా కాక మరో గది ఉంటే చాలు ఈ మిగిలిన మూడు గదులు పెరడు ఓ నలభై రూపాయలకు అద్దెకిచ్చేస్తే మాటలు పూర్తి చేయటానికి సాహసం చాలలేదు సావిత్రికి విడ్డూరంగా విపరీతంగా చూసింది నాంచారమ్మ వినరాని ఏదో విన్నట్లుగా ఇంటా వంటా లేని ఈ పాడుబుద్ధి యోచన నీకెలా కలిగాయి సావిత్రి నీరసంగా ప్రశ్నించింది నడ్డిన చేతులుంచుకుంటూ కళాకాంతుల్లో పెంచిన నగవు నర్తించింది సావిత్రి పెదవులపై పరాయి పంచలలో హీనాతిహీనంగా బ్రతకడం కంటే మనకున్న దాంట్లో ఏదో ఏర్పాటు చేసుకుని గౌరవంగా జీవించడం ఉత్తమం కదమ్మా అన్నా వదినలు మనను చీత్కరించి కసిరి కొట్టి అయినా మనం వాళ్లే గతి అనుకుంటూ ముష్టివాళ్ళలాగా బ్రతుకుదామా అక్కడికే పోయి వాళ్ల పంచన విదిలింపు చిదిరింపులు సహిస్తూ అసలు బ్రతకగలమా మనం అలాగని నేనన్నానా అంత కర్మం ఏమొచ్చింది మీ నాన్నగారి ప్రావిడెంట్ ఫండు ఇన్సూరెన్స్ డబ్బు ఎంత వెరిదానవమ్మా నువ్వు ఆలనా పాలనకు అయిన వాళ్ళుగా ఆదుకోకపోయినా అన్నీ దిగమరింగటానికి అసలైన వార్సుడు కొడుకేగా ఏమన్నావు సిరిసున్న పిడుగులు పడ్డట్టే అరిచింది నాంచారమ్మ అవన్నీ వాడే తీసేసుకున్నాడా ఆ అప్రాచ్యుడు నిశితంగా చూసింది సావిత్రి తల్లె దిశ తీసుకోమనేగా నువ్వు ఆ వేళ వేలిముద్ర వేశావు అన్నయ్య తెచ్చిన కాగితాలపైన అయోమయంగా చూసింది నాంచారమ్మ ఏమిటమ్మా అలా చూస్తావు నా అన్నగారు పోయిన వార్త తెలిసిన అన్నయ్య వచ్చిన నాడు కొన్ని కాగితాలు తెచ్చి సంతకం చేయమన్నాడు ఎవరిని నన్నా క్రొత్త విషయం వింటున్నట్టు అడిగింది అవును నువ్వు అప్పటికే వేలిముద్రలు వేసేశావు నీకు ఇష్టమయ్యే కదా మరి ఇక నేను కాదని ఎలాగంటాను మూడు రాలిగా చూస్తూ కుప్పకూలిపోయింది నాంచారమ్మ తల రెండు చేతులతోనూ చాలా చాలాసేపటికి అడిగింది అప్పుడు మీ నాన్నగారి శ్రాద్ధకర్మలకు అవసరమైన డబ్బు ఏదో ఈ ఇంటిని తనఖా పెట్టి అప్పు తెస్తున్నానని అంటే కదూ నేను వేలిముద్రలు వేసింది కాదన్నట్టు తల అడ్డంగా త్రిప్పింది సావిత్రి అది కాక మరో రెండు కాగితాల మీద కూడా సంతకం పెట్టించాడు నువ్వు వేలిముద్రలు వేశావు అవును ఏకమొత్తంగా ఒకళ్ళు ఇవ్వడం లేదు ఇద్దరి ముగ్గురి దగ్గర తెస్తున్నానని అన్నాడు కదటే గొంతు స్థాయి హెచ్చిస్తూ కనుబొమ్మలు ముడివేసి అడిగింది ఏమో మరి నీతో ఏం చెప్పాడో నిజం మాత్రం నేను చెప్పినదే సంతకం పెట్టే ముందు చదివాను ఓ త్రాష్టమా నాంచారమ్మ నిస్సహాయపూర్వకమైన క్రోధమంతా కళ్ళెదుట ఉన్న కుమార్తె పైననే కురిపించింది మరి ఆనాడే ఆ మాట నాకెందుకు చెప్పలేదే నేనైతే ముఖరాని మొద్దును నువ్వెందుకలా నోరు మూసుకొని చేవరాలు చేయాలి దానివి కూడా వీడి ఇంత ఘాతకుడనే మీ నాన్నగారు అవి నా పేరిట వ్రాసిపోయారు అయినా మనకు దక్కలేదు ఇప్పుడేది గతి క్రుల్లి ఏడవ ఏడవసాగింది సావిత్రి మరో గదిలో బాధపడసాగింది అసహాయంగా అలా ఎంతకాలం గడిచిందో తల్లి కుమార్తెలు ఇరువురూ కూడా గమనించలేదు వసారాలో నేలపై పడి నిద్రిస్తూ ఉన్న సావిత్రిని తల్లి తట్టి మేల్కొల్పింది సావిత్రి మౌనంగా లేచి వెళ్లి ముఖం కడుక్కు వచ్చి తల్లికెదురుగానే మరో దశ చూస్తూ కూర్చుంది పొద్దున్న అసలు వంట చేయనేలేదు కదూ తల్లి ప్రశ్న లేదు అనలేక అన్నది సావిత్రి కాస్త కాఫీ పెట్టు ప్రొద్దు వాటారబోతున్నది సావిత్రి కనులలో పశ్చాత్తాపం ప్రతిఫలించింది కంగారుగా లేచి వెళ్ళి ఆమె కాఫీ తయారు చేస్తుంటే తల్లి వంట ప్రయత్నం చేసాగింది నువ్వు కోపంగా ఉన్నావు ఇక ఇవాళ భోజనం చేయవేమోననుకుని అలా ఊరుకున్నాను నాకు తినాలనిపించలేదు ఛీ ప్రొద్దుటి నుంచి నిన్ను అభోజనంగా ఉంచాను నేను బ్రతికుండి కన్నీటితో చాలా నొచ్చుకుంది సావిత్రి చాలే నువ్వు మాత్రం తిన్నావా చాలాసేపు వాతావరణం మోగవోయింది ఇప్పుడు చెప్పు సావిత్రి ఇంతవరకు నువ్వెందుకు ఆ విషయం నాకు చెప్పలేదు కూరలు తరుగుతున్నదల్లా పని ఆపి సావిత్రి ముఖం పరిశీలనగా చూస్తూ అడిగింది నాంచారమ్మ ఒక్కసారి కనులెత్తి చూసి ఠక్కున వాల్చేసింది సావిత్రి నెమ్మదిగా మెల్లని స్వరాన జవాబిచ్చింది నీకు మా ఇద్దరిలో అన్నయ్య అంటేనే చాలా ఇష్టం కదమ్మా అందుకే అన్నీ అతడికే ఇచ్చేస్తున్నావు అనుకున్నాను ఆకస్మిక అఘాతానికి గురైనట్లుగా నిర్జీవ పడిపోయిన నాంచారమ్మ తేరుకోవటానికి కొన్ని నిమిషాలు పట్టాయి నాంచారమ్మ దృఢ స్వరాన ప్రశ్నించింది ఎందుకలా అనుకున్నావు వాడు నా కడుపున పుట్టినవాడే నీవు నా గర్భాన జన్మించిన దానవే మీ ఇరువురిపైన నాకున్న ప్రేమ వాశ్చల్యాలలో తేడా ఉంటుందా ఉండగలదా సావిత్రి నుండి సమాధానం లేదు చెప్పు సావిత్రి ఎందుకలా ఊహించుకున్నావు రెట్టించిన స్వరంతో అడిగింది నీరసత్వం నిండిన స్వరంతో అన్నది సావిత్రి పొరపాటుగాని ఆలోచించానేమో క్షమించమ్మా అలా మాట దాటవేయకు నాకు సమాధానం కావాలి అధికారంగా గద్దించింది చెప్పక తప్పదా అమ్మా దీనంగా ఉన్నది సావిత్రి కంఠస్వరం నాంచారమ్మ నుండి సమాధానం లేకపోగా సమాధానం కోరుతున్నట్లున్న సూటి చూపులకు తట్టుకోలేక దృష్టి మరో దిశగా మరల్చుకున్నది అతి అనుకువ ఉట్టిపడే స్వరంతో మాట్లాడటం ప్రారంభించింది ఇద్దరం నీ బిడ్డలమే అయితేనేం అన్నయ్యకు చదువు చెప్పించావు నాకు కావాలని నేను అడిగినప్పటికీ నాన్నగారు ఈ రోజుల్లో ఆడపిల్లలకు కూడా చదువు ఉండాలని వాదించి చెప్పించుతానని అన్నా నువ్వు వ్యతిరేకంగా వాదించి చాకలిపద్దు చదువు చాలంటూ మాన్పించావు అన్నయ్య మగవాడని చదువుకుని ప్రయోజకుడు అవ్వాలని అనేదానివి అతగాడు దర్జాగా కుర్చీలో కూర్చుని చదువుకుంటుంటే నేను నీతో పాటే ఇంట్లో గిన్నెలు తోముతూ ఇల్లు ఊడ్చుతూ వంట చేస్తూ ఉండేదాన్ని అయినా అవన్నీ ఇప్పుడెందుకులే అనుకోవటం కుమార్తె వాక్ ప్రవాహమంతా నిరుత్తురాలై వినసాగిన నాంచారమ్మ శ్రవణేంద్రియాలు క్రమంగా పనిచేయటం మానేశాయి ఆమె మనస్సు తలుపులు గతంలోకి జారిపోయాయి తల్లి మౌనము పరధ్యానము పరికించిన సావిత్రి తన ధోరణిని ఆపింది ఆమె ఎంతగా వలదనుకున్నప్పటికీ మనోయవనికపై గత జీవిత సంఘటనలు వరుసగా పరుచుకొని పరుగులెత్తక మానలేదు సావిత్రి తల్లి పిలుపు విన్నా సావిత్రి పలికిందే కానీ వెంటనే లేచి వెళ్ళలేదు రెండు నిమిషాలకు మరో కేక గద్దింపు స్వరంతో పిలుస్తుంటే వినిపించడం లేదా సావిత్రి మగరాయిలాగా ఆడది కూడా కుర్చీ ఎక్కి పుస్తకాలు కూర్చుంటే ఎలాగా అమ్మ పిలుస్తోంది వెళ్లవే ప్రక్కనే చదువుకుంటున్న భాస్కర్ కాస్త అధికారంగానే అన్నాడు చెల్లెల్ని విధి లేక చేస్తున్న లెక్కలు ఆపుచేసి అయిష్టంగానే కదిలి వెళ్ళింది సావిత్రి పొయ్యి దగ్గర పని చేసుకుంటూ ఉన్న తల్లిని చూస్తూ బెదురుగానే వెనకనే నిలబడింది పొయ్యి పొగతో కనులు నీరు కారిపోతుండగా ఎక్కడా పని తెమలక సతమతమైపోతున్న నాంచారమ్మ విసుగ్గా తల త్రిప్పి చూసి అసహనంగా అన్నది ఎందుకలా గాడిదలా నిలబడ్డావు నాకి వంటింట్లో పని తెమిలి చావదయ్యే తొమ్మిది అయ్యేసరికి భోజనాలకు బిలబిలా వస్తే నేనేం చేసేది ఎందుక అర్పులు ఏం చేయమంటావో చెప్పరాదు వరండాలో పేపర్ చదువుకుంటున్న రంగనాథం ఉద్దేశించి మందలింపుగా అన్నాడు అదిగో అదే వద్దనేది నేను తలమునకలయ్యే పనిలో ఉన్న నాంచారమ్మ పొయ్యి మీది మూకుళ్ళో సలసల కాగే నూనెలో వేయబడి చిటపట పేలుతున్న పోపు గింజల కంటే ఎక్కువగా చిటపటలాడింది దాన్ని నేను కాస్త కన్నెత్తి చూసి పన్నెత్తి మాట్లాడేలోగా అలా అంగరక్షకుడు మాదిరిగా వెనకేసుకొస్తారేమిటి గాని నాకు కూతురు కాదా అది పని పాట నేర్చుకోకుండా ఆడదాన్ని కూడా మగరాయుడు మాదిరిగా పెంచితే రేపు దాని అత్తింటి చీవాట్లు తగిలేది నాకు గాని దానికిగాదు బాబు దీని తల్లి ఇట్లా పెంచి మాకు అంటగట్టింది అంటూ నన్నాడు పోసుకుంటారు గాని ఎందుకే పాపం చిన్నపిల్లని పట్టుకుని అట్లా సాధిస్తావు తేలిగ్గా తీసిపారేయడం రంగనాథానికి అతి తేలికైన విద్య నా చిట్టితల్లి కోసం ఎవరో దైవాన్ని బంగారు పుష్పాలతో పూజించుతుంటాడు చాలు సంబడం ఈసించి పారేసింది నాంచారమ్మ ఇంతోటి అందగత్తే వేలు వేలు మూటగట్టుకు వస్తోందనా పాపం చాలు గాని మీ నాన్నగారాలు కాస్త ఆ బావి పల్లెంలో పడున్న అంట్లగిలు తోముకురా పని మనిషి రాలేదివాలా చస్తున్నాను నేను పనులు తిమలక తన పని విసుగులో కుమార్తె హృదయాన్ని ఎంతగా నొప్పిస్తున్నది గుర్తించలేకపోయింది నాంచారమ్మ ఇంతోటి అందగత్తే అవును నేనెంత అనాకారిణి కాకుంటే అమ్మ నోటి నుండి అంత విసుగైన మాటలు వస్తాయి నా గురించి లోలోన కుమిలిపోయేది సావిత్రి అటువంటి సంఘటనలలో తల్లి దొర్లించే మాటలను పదే పదే తలుచుకొని గిన్నెలన్నీ తోమేసరికి స్కూల్కు టైం అయిపోయేది చాలాసార్లు ఇక అన్నం తినే వ్యవధి కూడా లేక హడావుడి పడుతూ స్కూల్కు పోయేది ఆలస్యమైనాడు ఫస్ట్ పీరియడ్ టీచర్ చేత తలవాచే చివాట్లు తినవలసి వచ్చేది లెక్కల మేష్టారు అయితే మరీ ఘోరంగా అవమానకరంగా మాట్లాడేవాడు ఇలా రోజు ఆలస్యంగా వచ్చే బదులు పోనీ చదువు మానేస్తేనేం అయినా ఎందుకు ఆడాళ్ళకి చదువులు ఇటు చదువు రాదు అటు ఇంటి పని రాదు రేపా కట్టుకున్నవాడు అలోమని ఏడవటానికి అంతే ఈ మేస్టారికి చెల్లెళ్ళు కూతుళ్ళు లేరు కాబోలు బొత్తిగా చదువుకునే ఆడపిల్లల కష్టాలు తెలియవు మౌనంగా రోధించేది సావిత్రి మనసులో హిందీ మేస్టర్ సత్యవతి మరో రకంగా చిదిరించుకొని అవమానించేది అదేమిటి సావిత్రి మరి అలా పిల్లల తల్లిలా మాసిన నలిగిన బట్టలతో ఆపసూపాలు పడుతూ వస్తావు ఆ తల అసలు రెండు రోజుల కోసారైనా దూకుంటావా అని చచా మరీ అంత ఏమిటి చక్కగా చలాకీగా షోక్గా ఉండాలి నీ ఏడు పిల్లలు ఆ రమాతుల సించుడు ఎలా ఉంటుందో మొగుడు చచ్చాక నానా తంటాలు పడి హిందీ పరీక్ష పాసై ఆ కాళ్ళు ఈ కాళ్ళు కడుక్కు త్రాగి పంతులమ్మ పని సంపాదించి బ్రతుకు వెళ్లమారుస్తున్న సత్యవతి రాను స్కూల్ కమిటీ అధ్యక్షుడు సంగమేశ్వరరావుకు ఇష్టురాలై వెనుకటి బీదరికానికి తిలోదకాలిచ్చి పోయిన ఐదవతనాన్ని తిరిగి పొందినట్లుగా వేషభాషలు సాగిస్తోందని ఎల్లరికీ తెలుసు అందుకే తన ఆడతనాన్ని కూడా మరిచి ఆయన్నింటి ఆడపిల్లలను వెకిలిగా మందలించి పైగా సంగమేశ్వరరావు కూతురు తులసిని పొగుడుతుంది సిగ్గు విడిచి అందరి సముఖంలో సత్యవతి వంటి వెకిలివాళ్లు మానాభిమానాలు విడిచిన వాళ్లే పకాలున్న నవ్వేవారు సావిత్రి సిగ్గుతో కృంగిపోతుంటే నోరు విప్పి తన బాధను చెప్పుకోవడానికి తల్లి మినహా సావిత్రికి మరెవరు తోబుట్టువులు తోబుట్టువులుగాని లేరు అమ్మా ఒక్క రెండు మంచి చీరలు కొనిపెట్టవు దీనంగా అడిగిందో రోజు సావిత్రి తల్లిని అడగరాని ఏదో అడిగినట్లు అందరాని చందమామన్ తెచ్చి ఇమ్మని కోరినట్లు ముఖం పెట్టి విడ్డూరంగా కళ్ళు రెపరెపలాడిస్తూ చూసింది నాంచారమ్మ ఇప్పుడు మన దగ్గర ఏమంత డబ్బుంది అయినా నీకిప్పుడు మంచి చీరల అవసరం ఏమిటి నేనెప్పుడు ఏదడిగినా నువ్వు ఇలాగే అంటావు అన్నయ్యకైతే ఎన్నెన్ని అన్ని బట్టలు బూట్లు టెన్నిస్ రాకెట్కి దుఃఖభారంతో గద్గదమైన కంఠం మరి మాటలను పలికి పూరించలేకపోయింది అర్థం చేసుకున్నట్లుగా అన్నది నాచారమ్మ అవునమ్మా మరి అన్నయ్యకు అవన్నీ ఉండాలి మగవాడు నలుగురిలో దర్జాగా తిరగాలి రేపు చక్కగా అన్నయ్య పెద్ద ఉద్యోగస్తుడై నీకు అన్నీ కొనిపెడతాడు మంచి పెళ్లి చేస్తాడు ఆశ్చర్యంగా విన్నది సావిత్రి కన్న తల్లి తండ్రి తనకు కావలసినవి ఇవ్వరు ఇవ్వలేరు ఇప్పుడు ఇక ముందు అన్న మాత్రం తనకు ఒరగపెడతాడా చిన్న మెదడులో సమాధానం లేని పెద్ద ప్రశ్నలు లేచి అల్ల కల్లోలం చేయడం ప్రారంభించేవి నెమ్మదిగా అన్నది నాకు పండగలలో అప్పుడప్పుడు నాన్నగారు అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అంతా ఇచ్చిన డబ్బు దగ్గర దగ్గర వంద రూపాయలు పోగడ్డాయి వాటితో కొనిపెట్టమ్మా మంచి చీరలు రెండు దీనంగా ఎంతో ఆర్తిగా అడిగింది సావిత్రి నాంచారమ్మ పెదవి కదపకముందే భాస్కర్ అందుకున్నాడు అబ్బో వంద రూపాయలే భలే ఎంచక్కా నేను సైకిల్ కొనుక్కోవచ్చు చీరలెందుకులే సావిత్రి ఏవో ఒకటి ఉన్నాయిగా నాకిచ్చేయి సైకిల్ కొనుక్కుంటాను రోజు కాలేజీకి నడిచి వెళ్తుంటే రిక్షా రిక్షాలెక్కే స్తోమత లేదు మనకి కుమారుని వేడుకోలు విని నాంచారమ్మ ఆయాసపడిపోయింది కష్టపడి చదువుతున్నాడమ్మా బిడ్డ దేవుడు సరిగా చూస్తే ఇంతకింత మున్ముందు సుఖపడి మనల్ని సుఖపెడతాడు బంగారు తండ్రి ఫలితంగా సావిత్రి చీరల ఆశ అనగారిపోయి భాస్కర్కు క్రొత్త సైకిల్ వెలిసింది ఇలా చిన్న చిన్న కోరికలు సర్వజన సామాన్యమైన ఆశలు కూడా సమూలంగా నాశనమైపోయి జీవితమంతా అడియాసలతోనే నిండి అశాంతి స్థావరమైన హృదయాలతో జీవించే మధ్యతరగతి సంసారాల్లోని కన్యలకు ప్రతినిధి సావిత్రి భాస్కర్ చదువు ముగించి ఉద్యోగం చేతబట్టడంతోనే నాంచారమ్మ ఆశల శిఖరాలు కూలనారంభించాయి ఇదే మొదటి చీతం కదమ్మా స్నేహితులు పార్టీ చేయమంటే తప్పింది కాదు నసుగుతూ మొండి చేయి చూపించాడు భాస్కర్ మొదటి నెల తల్లిదండ్రుల కన్నా తోబుట్టు కన్నా స్నేహితులు మిన్న అయ్యారు రెండో నెల సాటి వాళ్ళందరిలో తీసిపోతే ఎలాగమ్మా అంతా దర్జాగా టిక్ టాకుగా వస్తుంటే నేను ఈ రెండు జతలే మార్చి మార్చి వేసుకోవడం బాగుండదమ్మా ఆఫీసులలో వేషభాషలకే ఎక్కువ ప్రాధాన్యం అందుకని నేను టెర్లిన్ బట్టలు తీసుకున్నాను డబ్బుకేముందమ్మా ఇలా తెస్తే అలా అనేక ఖర్చులు ఎదురు చూస్తుంటాయి మరునాటికే ఎగిరి మాయమైపోతుంది అందుకే నేను చక్కటి పథకం వేశాను నెలకు ఇంత అని వాయిదాల పద్ధతిని కడితే ఇంచుమించు ఐదారేళ్లకు మనకు క్రొత్త స్కూటర్ వస్తుంది ఒక్కసారిగా ఐదారు వేలు పోసి మనం ఎటు కొనుక్కోలేం కదా ఇలాగైతే మనకే సులువు డబ్బు ఉడతా పోదు ఎలాగుంది ఐడియా హుషారుగా ఇలా వేసుకుంటూ పోయాడు మూడో నెల ఇక నా జీతం ఒక్క పైసా నీకు రాదు ఏ ఆశ పెట్టుకోకు పైగా ఇది వరకులాగే ఇంకా తిండితిప్పలు బట్టలు ఇచ్చి నన్ను పోషించు అని ఖచ్చితంగా అన్యాపదేశంగా ప్రకటించి వెళ్ళిపోతున్న కొడుకునే నిర్వీణురాలై చూస్తూ నిలిచిపోయింది నాంచారమ్మ పిచ్చిదాన లోకానుభవం జీర్ణించుకున్న రంగనాథం భార్య వీపుపై తట్టుతూ ఆమెను స్వాంతన పరిచే ప్రయత్నించాడు ఎందుకలా బాధపడతావు వాడి సంపాదన లేకముందు మనం బ్రతకలేదా అప్పుడెలా గడిపావో ఇంటిని ఇప్పుడు ఇక ముందు కూడా అంతే చెయ్యి కొడుకు చెట్టెంతై చేతికి అందివచ్చాడని సంతోషించే భాగ్యం అందరికీ కలగదు దున్నపోతును మేపినట్టు మేపామే ఆ అచ్చు అచ్చువేసి వదిలినట్టు వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది కదా ఊరిపైన అని బాధపడేవారే కొల్లలు ఈనాడు వేరిదానా ఎవరికెవరు రెండు అక్షరాలు చదివి నాలుగు రాళ్ళు సంపాదిస్తున్న వాని ఇంటి చుట్టూ పిల్లనివ్వటానికి ప్రదక్షిణాలు చేసేవాళ్ళు అసంఖ్యాకంగా ఉంటారు ఏదో ఉండి లేక అప్పు సప్పులతో మా కడుపు కట్టుకొని పిల్లవాడికే చదువు చెప్పించామంటే మరి మాకు ఆశలుంటాయి కదా వెనకముందు ఏమీ ఆస్తుపాస్తులంటూ అంటూ లేనివాళ్ళం ఈ రెక్కలు మనుషులమే ఆస్తి ఐశ్వర్యం అన్నీ మరి మాకు ఓ ఆడపిల్ల ఉంది వీడికి అదే భాస్కర్కు మీరిచ్చే కట్నం తీసుకుని మేము దాన్ని మా అమ్మాయి పెళ్లికి వినియోగించుకుంటాం పెళ్లి వచ్చిన ఒకరిద్దరు పెద్ద మనుషులతో ఉన్న నిజాన్ని స్పష్టంగా చెప్పేశాడు రంగనాథం సరళంగా ఆలోచిస్తాం అంటూ ఒకరు వెళ్ళిపోయారు మేం కట్నం కానుక అంటూ ఇచ్చేది ముందు ముందు మా అమ్మాయికి దాని పిల్లలకు ఉపయోగంగా అండగా ఉంటుందని కానీ మిమ్మల్ని ఎందుకు స్వాహా చేయనిస్తాం అలాగైతే పొసగదు మరొకరు కుండ బ్రద్దలు కొట్టినట్టు అనంగీకారం తెలిపారు అబ్బబ్బా ఏమిటిదంతా ఇలా ఎందరిని వెళ్ళగొడతారు మీ బేరసారాలతో చిటపటలాడుతూ ప్రశ్నించాడు భాస్కర్ తల్లిదండ్రులను ఒకనాడు దిమ్మెరిపోయి చూశారు నాంచారమ్మ రంగనాథము మా అబ్బాయిని ఇంత కమ్ముతాం అంత కమ్ముతాం అని మీరిలా వేలంపాట సాగిస్తుంటే అవతల నలుగురిలో నేను తలెత్తుకు తిరగాల అయినా నాకు తెలియకడుగుతాను వాళ్ళ పిల్లను తుడిచి మన పిల్లను బాగు చేస్తారన్నమాట ఏం మాటలు రావి రంగనాథం విసుక్కున్నాడు మరేమిటి మీ ప్రవర్తన కర్తం నిలదీసినట్లే ప్రశ్నించాడు భాస్కరం మనకున్నంతలో మన పిల్లకి చేసుకోవాలి లేదా నోరు మూసుకొని ఓ దండం పెట్టి ఊరుకోవాలి అంతేగాని నా భార్య డబ్బుతో సావిత్రి పెళ్లి ఏమిటి ఏమైనా అప్పనంగా వస్తోందా అవాక్కుగా అచేతనులైపోయారు దంపతులిద్దరూ చాలాసేపు ఇంకెందుకు వాడి మీద ఏ ఆశలు పెట్టుకోనవసరం లేదు తన సంపాదన గాని తన కట్నం గాని మనం ఒక్క పైసా కూడా అంటరాదని వాడు స్పష్టంగా ఆంక్ష పెట్టాడు కానీయండి దురదృష్టవంతులం కనులు తుడుచుకుంటూ అన్నది నాంచారమ్మ ఏడోకే పిచ్చిదానా ఎప్పట్లాగే అన్నాడు రంగనాథం పోనీలే అది మంచిదే వాళ్ళది తీసి మనం వాడుకున్నామన్న తేలిక భావం వాళ్ళల్లో ఎందుకు కలగనీయాలి మరో రెండేళ్లు ఆగామంటే నా ప్రావిడెంట్ ఫండ్ వస్తుంది లేదా ఈ ఇల్లు అమ్మి సావిత్రి పెళ్లి చేద్దాం మరీ అంత ఢీలా పడిపోకు దేవుడేదో ఓ మార్గం చూపకపోడు తాత్కాలికంగా శాంతించి మనసు సరిచేసుకుంది నాంచారమ్మ భాస్కరం పెళ్లి జరగడం మరో రోజే అతడు తన కట్నం సుమ్మును భార్య జయంతి పేర బ్యాంకులో భద్రపరచడం జరిగిపోయింది పెళ్లికి ముందు శుభలేఖ పంపినాడు మా మామగారు మరో వెయ్యి రూపాయలు పంపించారు అదేమైంది తల్లిని నిలదీసి అడిగాడు భాస్కర్ మూడు నిద్రల తర్వాత జయంతిని తిరిగి పుట్టింటికి తోడుకొని పోవడానికి ఆమె తండ్రి వచ్చి ఉన్నాడు ఆ మధ్యాహ్నమే పంపించే సమయంలో జయంతికి పసుపు బొట్టు పెట్టి చీర రౌకలగుడ్డ గుడ్డ ఇయ్యడం ఎలాగో తెలియక బాధపడి బాధపడి చివరకు తన మెడలో ఉన్న ఒకే ఒక్క మంగళసూత్రాల తాడు తీసి తాకట్టు పెట్టి డబ్బు తీసుకురమ్మని భర్తకు ఇచ్చి సూత్రాలు పసుపు తాడుతో కట్టుకుంటోన్న నాంచారమ్మ తల ఎత్తి నిశితంగా చూసింది భాస్కర్ వైపు నీ పెళ్లి ఖర్చులకు డబ్బెక్కడి నుంచి వచ్చిందనుకున్నావు ఇన్ని ఖర్చులు ఎంతగా ఎన్ని విధాల సర్దుకు వస్తున్నానో ఏమైనా ఆలోచించావా నిర్గాంతపోయినట్టు నమ్మలేనట్టు చూశాడు భాస్కర్ ఏకంగా వెయ్యి అయిపోయిందా అరిచినట్టే అడిగాడు వెయ్యి ఏమూలకి సావిత్రి చేతిగాజులు తాకట్టు పెట్టి నాలుగు వందలు తెస్తే అవి అయిపోయాయి ఇదిగో ఇప్పుడు నా నానుతాడు కూడా వెళ్ళింది మార్వాడి దగ్గరకు విసుగు ధ్వనించింది నాంచారమ్మ స్వరంలో పెళ్ళైపోయిందిగా ఇంకా ఎందుకు గుర్రుగా అడిగాడు భాస్కర్ నీ వాళ్ళ వెళ్ళేటప్పుడు బట్టలు పెట్టాలి ఆమె తండ్రి అన్నా వచ్చారు వాళ్ళకి పెట్టాలి నీ డబ్బెవరూ తినేయలేదు అంత అనుమానంగా ఆరాగా అడుగుతున్నావు ఎందుకు తినలేదు స్పష్టంగా తిన్నారు కోపంగా కాలు నేలకు తన్నుతూ అన్నాడు పైగా నన్ను నమ్మించటానికని గాజులు గొలుసులు ఎక్కడో దాచుకొని తాకట్టు పెట్టామని అబద్ధమాడుతున్నారు పెళ్ళి ఏమంత ఘనంగా చేశావని పద్నాలుగు వందలు ఖర్చైపోయాయి నువ్వేమైనా పెళ్లి చేసినట్టు చేశావా శ్రాద్ధంలాగా చేశావు కానీ సమాధానం చెప్పనవసరం లేదన్నట్టుగా మూర్ఖుణ్ణి చూసినట్టు చూసి ఊరుకుంది నాంచారమ్మ నా ఏమైనా మంచి నగలు పెట్టావా మంచి చీరలు పెట్టావా అంతా ఖర్చైపోవటానికి నువ్వు నీ కూతురు చీరలు కొనుక్కోవటానికి నీ బంధువుల్ని నాన్న బంధువుల్ని మేపటానికి సరిపోయిందా కడుపున చెడబుట్టావు కదరా అవతల క్రొత్త చుట్టాలు కూర్చుని ఉన్నారు విని నవ్వుతారన్న సిగ్గులేదే సన్నగా మెల్లగా గొనుక్కుంది తనలో తాను నాంచారమ్మ మాటల కంటే తల్లి వదనంపై పరుచుకున్న భావం సావిత్రిని కదిలించి బాధించింది నువ్వు నీ కూతురు ఏం మాటలన్నయ్యా నీ చెల్లెల్ని కానా ఆ రోజుకు ఆ రోజు ఎందుకిలా మారిపోతున్నావు నువ్వు అమ్మని అలాగైనా కించపరచటం ఏ మహా తలతిరుగుడుగా ఉంది వ్యవహారం నాకే ఎదురు చెప్తున్నావు కళ్ళతోనే కాల్చేసేటట్టు చూశాడు భాస్కర్ అవును మరి నువ్వు అనరాని మాటలు అంటున్నావు దుఃఖంతో పొడుకుపోయిన స్వరంతో అన్నది సావిత్రి అస్పష్టంగా నీ కోసం నా గాజులు కూడా తీసేసుకున్న అమ్మ నాకు చీరలు కూడా కొనగలదా మరి మాట్లాడలేకపోయింది నోర్మయ్ మీ నటనలు నాకు తెలుసు నువ్వు నీ అమ్మ మీరంతా ఓ సంఘం నాకు నా పిల్లానికి ఏమీ లేకుండా స్వాహ చేయటానికి మా సరదాలకు అడ్డు రావటానికే నువ్వు ఇంకా ఇలా పెళ్ళి కాకుండా ఇంటబడి ఉన్నావు రాజ్యమేలుతూ శరాఘాతం తగిలినట్లే అయిన సావిత్రి కనులు జలధారలై కాలువలు కట్టసాగాయి ఎన్నో ఎన్నెన్నో భావాలతో జ్ఞాపకాలతో నాంచారమ్మ చూపులు శూన్యంలోకి పరిగెత్తాయి ఆమె అంతరాంతరాలలో అంతవరకు సుఖసేనమై ఉన్న ఆశలకు మమతలకే పోయి సూటిగా అఘాతం తగలడంతో ఒక్కసారిగా కనువి కలిగి ఘనీభవించి ఉన్న అజ్ఞానం ద్రవీభూతం కాసాగింది మగవాడు వంశోద్ధారకుడు మున్ముందు తలకొరివి పెట్టేవాడు అనుకుంటూ కొమరుని నెత్తిపైకెక్కించుకొని అడుగులకు మడుగులొత్తుతూ ఆ ఇంటనే అతడి వలనే అదే గర్భాన జన్మించిన ఆడబిడ్డను ఎంతగా అన్ని కోరికలు చంపుతూ పెంచిందో ఒక్కసారిగా సింహావలోకన కావించుకున్న నాంచారమ్మ అనిర్వచనీయమైన బాధను అనుభవించింది అడిగిందల్లా అమర్చుతూ అల్లారు ముద్దుగా పెంచిన కొడుకు ఆగర్భ శత్రువైపోయాడు అన్నింటికీ ముఖం వాచబెట్టి అంతంత మాత్రంగా పెంచిన కుమార్తె అమృతం చిలికించుతోంది తాను తెలుసో తెలియకో చేసిన ఈ అన్యాయానికి అప్పుడే శిక్ష ప్రారంభమైనదన్నమాట కుమారుడు నెలనెలా తన ఆర్జనను దాచుకుని ఏవేవో సాకులు చెప్తుంటే కూడా ఏదో చిన్నతనపు సరదాలు తీర్చుకుంటున్నాడో అని సరిపెట్టుకుంటూ వచ్చింది కానీ ఈనాడు సావిత్రి ఇటురా కుమార్తెను తోడుకొని మరో గదిలోనికి నిష్క్రమించింది నాచారమ్మ కొడుకు సన్నిధిలో ఉండటం కష్టంగా పరిణమించి ఆ గదిలో శ్రద్ధగా అలంకరించుకొని కూర్చుని ఉన్న జయంతి అత్త ఆడబిడ్డల ప్రవేశము అయిష్టమైనట్టుగా అసంతృప్తిని ప్రకటిస్తూ ఉన్న వదనాన్ని మరో దశ త్రిప్పుకో కూర్చుంది నాంచారమ్మ గమనించినట్లే తన పని చేసుకోసాగింది అక్కడే ఉన్న ఒక దగ్గర బంధువు ఆ దృశ్యాన్ని విడ్డూరంగా చూస్తూ నోరు జారింది అత్తగారి ఎదుట నువ్వు అలా కుర్చీలో కూర్చోకూడదమ్మా అత్తమామలు వస్తే లేచి నుంచోవటం వారికి కాస్త ఒదిగి తొలగి ఉండటం నేర్చుకో అత్తమామలను మన్నించి ఆడబిడ్డను ఆదరిస్తే నీకే మేలు శుభం కలుగుతుంది తల్లిని వెన్నంటి వచ్చిన భాస్కర్ చెవిని ఆ మాటలు పడనే పడ్డాయి ఎవళ్లా వాగేది జాగ్రత్త నోళ్లు గట్టిగా పట్టుకోకపోతే పళ్ళు రాలదంతాను అత్త అయితే ఏమిటి ఆధిక్యం నాన్సెన్స్ అదేమి వితంతువు కాదు మీరంతా నుంచో కూర్చో అంటూ అధికారం చేయటానికి నేను బ్రతికే ఉన్నాను అంటూనే భార్యదశ తిరిగి జయా నువ్వు పెళ్ళాడినది నన్ను కాపురం చేసేది నాకు గాని వాళ్ళకు కాదు నీ ఇష్టం వచ్చినట్లు మసులుకో ఈ ఇల్లు నీది అంతెందుకు నేనే నీవాడిని నువ్వు ఎవరికి ఒదిగి ఉండనవసరం లేదు నీ తర్వాతే ఎవరైనా నీవు ఈ ఇంటి మహారాణివి భాస్కర్ ఎందుకంతగా నిప్పుతొక్కిన కోతిలా గంతులేస్తున్నాడో అర్థం కాని నాంచారమ్మ నెవ్వరపడి మౌనమే శరణ్యం అనుకోవడం మినహా ఏమీ మాట్లాడలేకపోయింది బంధువులంతా చిన్నబుచ్చుకొని తక్షణమే తరలిపోయారు జయంతి గర్వంతో కూర్చుంది కాలుపై కాలు వేసుకుని పెళ్లిలో ఇచ్చిన కాళ్ళు కడుగు పళ్ళెం చెంబు మీ అబ్బాయికి పెట్టిన ఉంగరాలు బట్టలు అన్నీ అడిగి తీసుకురమ్మంది మా అమ్మ ఇవ్వండి పుట్టింటికి బయలుదేరే ముందు ఖరారుగా అడిగింది జయంతి మూడు రాలు వలే చూసింది నాంచారమ్మ అలా చూస్తారేమిటి నిలదీసినట్లు అడిగింది జయంతి మళ్ళీ అవన్నీ మీ దగ్గర వదిలితే మీరు వాడేసుకుంటారట ఇక మాకు దక్కవట అందుకే తప్పకుండా అడిగి తీసుకురమ్మంది మా అమ్మ అక్కడైతే ఎప్పటికైనా మా కోసమే అట్టే పెడతారట అవునవును ఇచ్చేయమన్నప్పుడు ఇచ్చేయవలసిందే భాస్కర్ వత్తాసు పలికాడు ఏనాటికైనా వాళ్ళు ముందు మనకిచ్చిన వెయ్యి రూపాయలు కూడా అనా పైసలతో సహా ఇవ్వాల్సిందే మన బాబుల సొమ్ములు తాతల సొమ్ములు ఏమీ వాళ్ళ దగ్గర దాచిపెట్టలేదుగా వాళ్ళ డబ్బు మనం అందుకు ఇందుకు ఖర్చు పెట్టుకున్నామని లెక్కలు చెప్పటానికి అంతకంతకు వినగా వినగా పిచ్చివాడి మాటలు వినడం అలవాటైపోయినట్లుగా అలవాటైపోయిన నాంచారమ్మ ఇక సమాధానంగా మాట్లాడడం పట్టించుకోవడం మానేసింది వాళ్ళు అడిగినవన్నీ మారు మాట్లాడకుండా ఇచ్చేసింది అసలు ఇప్పుడు ఎందుకు నువ్వు వెళ్ళడం ఆఖరి నిమిషంలో భాస్కర్కు ధర్మసందేహం వచ్చి అడిగాడు మీ ఇంటి నుంచి మనం వచ్చి మూడు రోజులేగా అయింది ఓ నెల పోయాక వెళ్దాంలే ఇబ్బందిగా మొహం పెట్టి అత్తవైపు భర్తవైపు మార్చి మార్చి చూసింది జయంతి ఏమో మరి నేనేమీ వెళ్తానడం లేదు వెళ్ళమని చెప్తే వెళ్ళడానికి తయారవుతున్నాను అన్నది చివరికి వింటూనే ఉగ్రుడైపోయాడు భాస్కర్ అంటారంటారు ఎవళ్ళ అన్నవాళ్ళు కోడలు వచ్చేసరికి ఎంత పనికిమాలిన దానికైనా అత్తననే అధికారం పట్టుకుని కన్ను మిన్ను గానక ఏడుస్తుంది నువ్వు వెళ్ళకర్లేదు మీ నాన్నగారికి ఈ ఇవ్వాల్సిన వస్తువులన్నీ ఇచ్చేసి పంపేద్దాం జయంతి కళ్ళు సంతోషంతో మిలమిల్లాడాయి నాంచారమ్మ మౌనం వహించిన అప్పుడే ప్రవేశించిన రంగనాథం మిన్నకుండలేకపోయాడు నోరుముయ్యవోయ్ మరీ మంచి మన్ననా లేకుండా పోతున్నావు ఆనాటి కానాడు పుట్టింట మూడు నిద్రలని అత్తింట మూడు నిద్రలని మనకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి బొత్తిగా ఈ దేశంలో పుట్టని వాళ్ళలాగా మాట్లాడకు పద్ధతులు అనకపోతే కోడలు అప్పుడే మీకు అడ్డమైందని ఏడవరాదు విసురుగా అనేసిపోయాడు భాస్కర్ నెవరుపడిన రంగనాథం మెల్లగా భార్యతో అన్నాడు ఏం చేస్తాం భరించడం నేర్చుకోవాలి నాచారి మనకున్న అన్ని ఇబ్బందులు చాలక కొడుకు కోడలు కూడా కొరివిదయ్యాలయ్యారు ఆ మరే పద్ధతులు ఆనవాయితీలు వాళ్ళకేమీ ఇబ్బంది లేనంతవరకే జయంతి సన్నసన్నగా గదిలో నుంచి అనడం అందరికీ వినవచ్చింది పెళ్లిపేటల మీద కోడలికి మంచి మంచి నగలు బట్టలు పెట్టడం కూడా ఆనవాయితీయే మరి మేమిచ్చిన డబ్బంతా ఏమైపోయింది ఒక్క మంచి చీరైనా పెట్టారా బాగా చెప్పావు తేలికగా అనేశాడు భాస్కర్ దొందు దుందే భర్తకు తగ్గ భార్య భార్యకు తగిన భర్త అనుకోకుండా ఉండలేకపోయారు శ్రోతలు మేం సినిమాకు వెళ్తున్నాం జనాంతికంగా అనేసి భార్య చేయి పట్టుకుని కులాసాగా వెళ్ళిపోయాడు భాస్కర్ ఎంతో నిగ్రహము లోకజ్ఞానము గల రంగనాథం కూడా నోరావళించి చూశాడు భార్యాభర్తలిద్దరూ సరదాగా ఎప్పుడైనా వస్తారులేండి ఈ కాలపు పిల్లలకు పద్ధతులంటే అంత పడ్డింపు ఉండదు ఆ అనవాయితీ ప్రకారం మీ కూతుర్ని అల్లుడిని పంపలేకపోయాను ఏమీ అనుకోకండి అంటూ వియంకుడికి సర్ది చెప్పబోయింది నాంచారమ్మ తల ఎత్తలేక ఎత్తుతూ హ నిరసనగా నవ్వాడు గోపయ్య పెళ్లి పెత్తనం చేయటానికి మీ అధికారము పిల్లను పంపడానికి మాత్రం అబ్బాయి అడ్డమున బాగుంది చాలా బాగుంది బాగా విసిగిపోయి ఉన్న నాంచారమ్మ ఈ హేళనను భరించలేకపోయింది విసుగ్గా అనేసింది నిజం చెప్పాలంటే మా అడ్డమూ లేదు మా అబ్బాయి అడ్డమూ లేదు రావాలనుంటే ఆమెగారే బయలుదేరి వచ్చేయగలదు ఎవరూ ఆపలేరు పెళ్ళై మూడు రోజులైందో లేదో నాకు నగలు పెట్టలేదు బట్టలు పెట్టలేదు మీ అమ్మ నాన్న అని అందరి సమక్షంలోనే భర్తకు నూరిపోస్తున్న గడుగ్గాయ్ మీ అమ్మాయి అసలే మావాడు కోపిష్టి అనుకుంటే పెళ్ళయ్యాక ఈ నాలుగు రోజులకే మరీ కోతి అయిపోయి ఆడుతున్నాడు ఛ ఛ అంటూ నోటితో అసహ్యమైన శబ్దం చేశాడు గోపయ్య బాగుంది భేషుగ్గా ఉంది మీ మాట పాతికేళ్ళు మీరు మీ అబ్బాయిని పెంచి పెద్ద చేశారు కదా ఈ నాలుగు రోజుల్లోనే అదంతా మా అమ్మాయి మార్చేసిందంటారా తప్పు మీ కొడుకులోనే ఉందనుకోండి లేదా మీ పెంపకంలో ఉందనుకోండి వస్తాను మరి మంచిది కానీ అన్నగారు మీ అమ్మాయి మాటలకే చిన్నపిల్ల అని సరిపెట్టుకుందును కానీ ఇప్పుడు అనుకుంటున్నాను అత్తయింట ఈనాడుగాక నిన్న అడుగుపెట్టిన నా కూతురి ప్రవర్తన ఇలా ఉందా అని సిగ్గుపడక ఎదురు నా పెంపకాన్నే సవాల్ చేస్తున్నారా ఇటువంటివి అనుభవమైతే కానీ ఎవరికి వారికి తెలిసిరాదు మీకు కొడుకులున్నారుగా జయంతిని కన్న తండ్రి సామాన్యుడు కాడు నిర్లక్ష్యంగా నవ్వాడు నాకు ఆ భయమేమీ లేదు తల్లిదండ్రుల్ని చులకన చేసి చేయించేటంత అప్రేజకులు కారు నా కొడుకులు అయినా మా అమ్మాయి అన్నదంటే అర్థం లేదా మరి మా అమ్మాయికి నాలుగు చీరలు ఓ నానుతాడు నల్లపూసలు ఇచ్చి పెళ్లి అయిందనిపించటానికి సిగ్గెలా లేకపోయిందండి మీకు అంత కట్నం తీసుకుని ఇక రంగనాథం కలుగజేసుకోక తప్పలేదు చూడండి బావగారు ఏదో బుద్ధి తక్కువై తల్లిదండ్రులమే కదా అనుకుని పెళ్లి చేశాం క్షమించండి ఇక నుంచి మీ అమ్మాయి విషయంలో రావటానికైనా పోవటానికైనా మరెందుకైనా అంతా మీ అల్లుడి ఇష్టమే మాదేం లేదు మీరు వెళ్ళి రండి కానీ ఒక్క సంగతి గుర్తుంచుకోండి కట్నం ఇచ్చామన్న మాట పదే పదే అనవద్దు మీ డబ్బు మీ అమ్మాయి పేరనే బ్యాంకులో ఉంది పెళ్లి ఖర్చులకు గాను చాలా స్వల్పంగా ఖర్చు పెట్టాం మేము అవన్నీ నాకెందుకు గానీ ఉన్నమాట అంటున్నాను మీరు పెద్ద ఆస్తిపాస్తులున్న వాళ్ళు కారని మాకు తెలిసినా ఏదో నాలుగు రాళ్ళు తెచ్చుకుంటున్న కుర్రాడు కదా అని అంత కట్నం ఇచ్చి చేశాం మీరేం పెట్టలేకపోయినా మా అమ్మాయికి మేమిచ్చిందైనా ఉండనియండి మీద ఏం ఆశ పెట్టుకోకండి ఖర్చు పెట్టుకుందామని కుర్రాడు ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే కానీ ఏది ఏమి ఒక్క పైసా నిల్వ చేసినట్టు లేదే ఏమిటో చూస్తూ చూస్తూ పిల్ల గొంతు కోసినట్టున్నాను ఈ ఇంట పడేసి నోటికొచ్చినట్టు నిర్మోహమాటంగా పేలిపేలిపోతున్న ఆకారాన్ని అసహాయంగా చూస్తుండిపోయారు రంగనాథన్ దంపతులు ఆనాటి కానాడు భాస్కర్ నోటి వదురుతనమూ తన భార్యను మినహా ఆ ఇంట మరే ప్రాణిని చూడలేనితనము మితిమీర సాగాయి ఆ అలుసుతో జయంతి మరొక వంక కొరకరాని కొయ్యగా తయారై కూర్చోసాగింది ఏయ్ సావిత్రి జయకు నీళ్లు తోడు సావిత్రి ఎక్కడికి ఎగిరిపోయావు పలకకుండా రెండు కాఫీలు ఇలా తీసుకురా గదిలోకి కేవలం పరిచారికను ఆదేశించినట్టుగా ఆజ్ఞాపించేవాడు చెల్లెల్ని భాస్కర్ మనసులోని బాధను మనసులోనే అణిచివేసుకుంటూ అతడి హుకుంలు అమలు జరిపేది సావిత్రి మంచంపై పడుకునే కొద్దిగా ఒత్తిగిల్లి కాఫీ గ్లాస్ అందుకుని త్రాగేసి తిరిగి సావిత్రి చేతికి ఖాళీ గ్లాస్ ఇచ్చేసి అటు తిరిగి పడుకునేది జయంతి అమ్మా మేం భోజనానికి వస్తున్నాం అన్నం పెట్టు గదిలో నుంచే ఒక్క గావుకేక పెట్టేవాడు భాస్కర్ లోపల విస్తుపోయినా పైకి మౌనంగానే వడ్డించేది నాంచారమ్మ భర్త అడుగులో అడుగు వేసుకుంటూ వస్తుంది జయంతి ఈ పళ్ళెం నీకు ఈ పళ్ళెం నాకు ఈ కూర ఇంకొంచెం వేసుకో నాకొద్దు మేము ఇలాంటివి తినాం ఇలాంటి వాదోపవాదాలు ఒకరి పళ్ళెం ఒకరు లాక్కోవడం ఒకరినొకరు త్రోసుకోవడం ఒకరికొకరు తినిపించుకోవడం ఒకరిపై ఒకరు చిలిపిగా నీళ్లు చిమ్ముకోవడం అన్నం జల్లుకోవడం తల్లి ఎదుటే సాగించుతోంటే ఆమె పెద్దరికపు హోదా దెబ్బతినటమే కాక ఎంత వయసులో ఉన్నవాళ్ళు నూతన వధూవరులు అయితే మాత్రం ఇంతగా సిగ్గు శరాలు లేకుండా జంతువుల మాదిరిగా నలుగురి ఎదుట ఈ సరసాలేమిటి అనే జుగుప్స కూడా కలిగేది అక్కడ మరో మానవ ప్రాణి ఉన్నట్లే గమనించకుండా తమ చిత్త ప్రకారం హాస్య సరస్సు సల్లాపాలతో మునిగి తేలుతూ భోజనం ముగించి తిరిగి గదిలోకి పోయి తలుపులు మూసుకునేవారు ఇంకా క్రొత్త కోడలు కాదు జయంతి కాస్త పని సాయం చేయకపోగా కనీసం నీవు అన్నం తిన్న పళ్ళెం నీవైనా తీసి కడుక్కోకపోతే ఎలాగా పనులు నేర్చుకో అన్నది నాంచారమ్మ ఒక దుర్దినాన కోడలతో ఎవరో అనరాని మాట అనేసినట్లుగా జయంతి ముఖం క్రోధారుణమై బుసలు కొట్టసాగింది భాస్కర్ వెంటనే యుద్ధరంగంలోకి ఉరికి విజేత అయ్యాడు ఏం ఎన్నాళ్ళ నుంచి ఇంటి చాకరీ అంతా చేసుకుంటున్న నీకు ఇవాళ కోడలు అన్నం తిన్న పల్లెరం ఒకటి బరువైపోయిందా ఇటువంటి దాసీ చాక్రీలు జయంతికి ఎప్పుడూ లేవట అపురూపంగా పెరిగి వచ్చింది అంటూనే పదజయా అని ఆమె భుజంపై చేయి వేసి తనతో పాటే నడిపించుకుపోయాడో అక్కడే ఉండి ఎంగిళ్ళెత్తి పళ్ళాలు కడగడానికి తీసుకుపోతున్న సావిత్రి ఆ మాటలు విని అదిరిపడ్డట్టుగా ఒక్కసారి తల్లివైపు చూసి తిరిగి తన పనిలో నిమగ్నురాలైపోయింది కొడుకు పొగరుబోతు ప్రవర్తన కంటే కూతురి విషన్న వదనం నాంచారమ్మ మనసును కలుక్కుమనిపించింది వరండాలో సుఖాసీనుడై ఉన్న రంగనాథం అంతా వింటూనే ఉన్నాడు కానీ ఏమీ మాట్లాడలేదు అటువంటి పరిస్థితులలో తాను మాట్లాడి పరిస్థితులను సరిదిద్ది పెద్దరికం నిలుపుకోవాలనే బాధ్యత అతనికి ఏనాడు గుర్తింపుకు రాకపోవడమే అతడి ప్రత్యేకత కూరలేమీ బాగుండడం లేదు కాస్త రుచిగా వండు ఎప్పుడూ ఒకటే తిండి శ్రాద్ధపు కూడులాగా అంతకు మునుపు రోజు కిక్కురు మనకుండా తినే తిండికి కూడా వంకలు ప్రారంభమయ్యాయి వంట మనుషులపై విసుక్కున్నట్టు విసుక్కోవడం ప్రారంభించాడు భాస్కర్ తల్లిని చెల్లిని చూడు సావిత్రి జయజోళ్లు కనిపించడం లేదట వెదికి తెచ్చిపెట్టు ఏం మీ వదిన స్నానానికి వెళ్తోంది కనపడడం లేదు పోయి నీళ్లు తోడు ఇట్లా అరవచాకిరి చెప్పి చేయించేవాడు చెల్లెల చేత భార్యకు కానీ ఆ చెల్లెలు మరెందుకు మాత్రం గుర్తుకు వచ్చేది కాదు అదే ఆశ్చర్యం బజార్ నుంచి తెచ్చే పళ్ళు చీరలు పత్రికలు వీధిలో అమ్మ వచ్చే పువ్వులు చిరుతిళ్ళు అన్నీ వస్తూనే జయా అంటూ ఆమెనే పిలిచి అందిస్తాడు భాస్కర్ భర్త ఇంటి నుండి బయట గది తలుపులు బిడాయించుకు పడుకునే జయంతి తిరిగి సాయంత్రం అతడి పిలుపు విని మాత్రమే బయటకు వస్తుంది అతడు అందించిన వస్తువులను వెంటనే పోయి గదిలో భద్రం చేసుకుంటుంది తిరిగి వాటిలో ఒక్క వస్తువు బయట కనిపించదు అటువంటివన్నీ ఆశించే అభిమానహీన కాదు సావిత్రి కానీ ఇంకా చిన్నతనం పూర్తిగా విడని ఆమెలో అన్నా వదినలతో అందరిలాగా తాను సరదాగా అన్ని చోట్లకు తిరగాలని వదినా అని తీయగా పిలుచుకోవాలని కోరికగా ఉండేది వివాహమైన తర్వాత మూడు నాలుగు నెలలు జల్సాగా జంటగా తిరిగారు ఇకనైనా తనను తమతో సినిమాకు షికారుకు తీసుకుపోతారా అనే ఆశతో ఎన్నోసార్లు అన్నా వదినల దిశ ఆశగా ఆహ్వానం కొరకు చూసేది సావిత్రి కానీ వారది గమనించినట్లుగా వెళ్ళిపోయినా ఆమెకంత బాధ ఉండకపోను వెళ్తూ వెళ్తూ నా చీరలు సబ్బు పెట్టి స్నానాల గదిలోనే ఉంచేశాను మర్చిపోయా ఉతికి ఆరేస్తావు కదూ సావిత్రి అన్నది ఒకనాడు జయంతి ఆరవైసేయి సావిత్రి లేకుంటే మళ్ళీ పాడైపోతాయి ఆ భార్య ధ్వని అనుసరించి ఆ భర్త ప్రతిధ్వని అనవరతం ఉండవలసిందే వ్యతిరేకంగా చెప్పటం చేతకాని సావిత్రి అంగీకారంగా తల ఊపి ఊరుకుంది సినిమా చూసిన అన్నావదినలు వచ్చేసరికి సావిత్రి వీధి అరుగుపైననే నిలబడి ఉంది ఏమే సావిత్రి ఏమిటలా ఎక్కడికో చూస్తావు మేం రావటం కనిపించటం లేదా భాస్కర్ ప్రశ్నించాడు స్కూటర్ బుర్రుమనిపిస్తూ ఉలికిపడి చూసింది సావిత్రి సవిలాసంగా సగర్వంగా భర్త భుజంపై చేయి వేసి ఇంకా ఈ అవకాశం రాదు వదులుకోరా అదన్నట్లుగా పూర్తిగా అతడి వీపును హత్తుకుపోయి ఇల్లు చేరిన ఇంకా అలా స్కూటర్ దిగకుండా కూర్చునే ఉంది జయంతి చూసావా మీ వదినని చూడు ఎంత చక్కగా కూర్చుందో స్కూటర్ మీద అందరాని అమృత ఫలమేదో అందుకున్నంత ఆనందంగా గర్వంగా తల ఎగరేశాడు భాస్కర్ అంత సన్నిహితంగా కూర్చుని ఉన్న అన్ననూ వదినను చూసి సావిత్రి సిగ్గుపడింది కన్యా సహజంగా ఆమె కనుదోయి పైకి లేవలేకపోయింది దానికి తోడు అన్న వేసిన ఆ పిచ్చి ప్రశ్నకు ఆ అవివాహిత బిత్రపోయింది సిగ్గుగా నవ్వేస్తూ లోపలికి పారిపోయింది ఏమిటిది తన సరసన కూర్చున్న భార్యను చూడమని ప్రత్యేకంగా అవివాహితురాలైన యుక్తవయస్కురాలైన చెల్లెలకి చెప్పడమేమిటి బొత్తిగా ఇలా వెర్రివాడిలాగా కోతికి కొబ్బరికాయ దొరికినట్టు మూడు కాళ్ళ ముదసలివాడు పదహారేళ్ల పడుచు పెళ్లాన్ని చూసుకు మురిసినట్టు మరీ అసహ్యకరంగానూ విడ్డూరంగానూ ముసురుకుంటాడేమిటి అలాగా తమ ఇరుగు పొరుగుల వారు గాని తెలిసినంతవరకు స్నేహితులు బంధువులు గాని ఎవరూ ఇలా ఉండరే ఇదెక్కడి ప్రత్యేక విపరీతం వరండా స్తంభాన్ని నానుకుని తనలో తాను తలపోసుకుంటున్న సావిత్రి సావిత్రి అన్న భాస్కర్ గర్జన కూలిక్కి పడి చూసిందటూ ఏం అలా తాడలా నిలబడ్డావు తిరిగి తిరిగి ఇంటికొచ్చాం కాస్త మంచినీళ్ళు ఇవ్వాలని తెలియదు సావిత్రి సహనం గొప్పది మనసులోని బాధను వ్యక్తీకరించకుండా మర్చిపోయాను ఇప్పుడే తెస్తాను అంటూ పోబోయింది మర్చిపోవడం కాదది క్రూరంగా ఉన్నాయి భాస్కర్ చూపులు మమ్మల్ని ఇద్దరినీ చూడలేని మంట అది నాకు భార్య ఉంది గనుక ఖుషీగా తిరుగుతున్నాను నీకు పెళ్లి కాలేదు మరి ఎవరితో తిరుగుతావు మమ్మల్ని చూసి ముఖం మార్చుకుంటే మేమేం చేయం క్రొత్తగా పెళ్లైనవాడు చస్తాడా నిర్భాగ్యులందరి కోసమని మిన్ను విరిగి మీద పడినట్లయిన సావిత్రి పిచ్చిగా చూస్తుండగా భర్త మాటలు విందు చేసినట్లుగా ముసిముసి నవ్వులు నవ్వుతూ తన గదిలోకి పోయింది జయంతి అంతలోనే తిరిగి వచ్చి అయ్యో నా చీరలు ఉతకలేదు ఇక ఉతకలేను కదా రేపటి వరకు అవి అలా దిక్కు దివానం లేకుండా నీటి నానవలసిందేనా అన్నది జయంతి చాలా కాలానికి నా ఆమె వచ్చింది వదినా మాట్లాడుతూ కూర్చున్నాను అంచేత ఉతకలేదు నెమ్మదిగా బెదురుతూ వచ్చింది సావిత్రి సమాధానం అంతగా పనులు మర్పించినది స్నేహితురాలా స్నేహితుడా నవ్వుతున్నట్లుగా అనేసి నిష్క్రమించింది జయంతి ఎప్పుడూ లేని స్నేహితులు ఇవాళ నా చీరలు అవ్వటానికి దాపురించారు కాబోలు పోతూ పోతూ గొనుక్కుంది నాశనమెందుకు ఇందాక ఉతకకపోతే ఇప్పుడు ఉతుకుతుంది ఉతికేసి ఆరవేసేయి సావిత్రి ఖరీదైన చీరలు పాడైపోతాయి రేపటి వరకు అలా ఉంటే భాస్కర్ ఆజ్ఞ సావిత్రి సమాధానం లేకుండా స్నానాల గదివైపు దారితీసింది చీరలు ఉతకటానికి అంతా వింటున్న రంగనాథం చీమ కుట్టినట్లయినా లేకుండా నిశ్చింతగా నిరాటంకంగా పత్రికాపఠనం సాగిస్తూనే ఉండడం విశేషం కాదు కానీ అతడిలా బొత్తిగా నిర్వేదం పులుముకొని నోరు మూసుకు ఊరుకోవడం నాంచారమ్మకు అసాధ్యం అందుకే విసురుగా అంది ఒంటింట్లోంచి ఏమిటిద్దరూ కలిసి ఆ పిల్లనలా పీడిస్తున్నారు అదేమైనా మీకు దాసిదనుకున్నారా గుడ్డలు ఉతుక్కోలేకపోతే చాకిలికి వేసుకో జయంతి నువ్వు తిన్న పళ్ళని దగ్గర నుంచి కడిగి నీకు పక్క కూడా వేసి అరవై చాకిరీ చేస్తున్నావు ఇంకా చాలు ఇంకా గుడ్డలు కూడా ఉతకమనేందుకు సిగ్గైనా లేదు ఇంతగా అత్త ఆడపడుచుల చేత చేయించుకోవడం ఎక్కడా వినలేదు చూడలేదు నోర్మయ్యి అసహనంగా అరిచాడు భాస్కర్ యువతి గొడవ ఎందుకు అందరి వంటిది కాదు నా భార్య నేను ఆఫీసర్ని నా భార్యకు నా హోదా జరగవలసిందే చాకరీ చాకరీ అంటావేమిటి మాటిమాటికి చాకరీ చేయకపోతే చావండి ఏం తిని కూర్చుందామనుకున్నారా దున్నపోతుల్లాగా అడగండి అలా అడగండి అలా గడ్డి పెట్టండి జయంతి నెగడు ఎగద్రోయ సాగింది ఏం మన డబ్బు తినడానికి లేని సిగ్గు మన పనులు చేయటానికి మాత్రమే వచ్చిందా ఆటలు సాగుతున్నాయి బ్రాన్ పడిన నాంచారమ్మ అంతలో తేరుకుంది నువ్వాగు జయంతి అనవసరంగా ఎగిరిపడకు మాట్లాడుకుంటున్నది అతడు నేను అతడు నా భర్త సగర్వంగా అన్నది జయంతి ఇంకా మీ కొంగు పట్టుకు రేళ్లాడాలనుకోవడం అవివేకం అడియాస అంది జయంతి అంతే జయంతి బాగా చెప్పావు సిగ్గుమాలిన భాస్కర్ వంత పాట సాగించాడు నేనే నీవాడిని కొడుకు పెళ్లి చేసి కోడల్ని చూడలేక ఏడుస్తారెందుకో ఈ అత్తలు ఇన్నాళ్ళు నాకు చేస్తున్న వాళ్ళు ఇవాళ నీకు చేయలేమని ఏడుస్తున్నారు చూడు నాంచారమ్మ మాతృహృదయం దెబ్బలు తగిలి తగిలి పగల్లేదు పాషాణమైంది ఇక ఆమెలో ఓర్పు సహనము నశించినాయి ఉండబట్టలేక నీకు ఇష్టం లేకపోతే ఇంట్లోంచి వెళ్ళరా కాని అనవసరంగా మాట్లాడి నువ్వు బాధపడి మమ్మల్ని బాధపెట్టకు అన్నది నిశ్చలమైన చూపులతో స్థిరమైన కంఠంతో ఏమిటి ఇంట్లోంచి పొమ్మనటానికి నువ్వెవరావు అట్టే నోరెత్తితే మెడబెట్టి గెంటుతాను బయటకు జాగ్రత్త నోరు ముసుకుని పడుండు ఇంట్లోని నలుగురిని చూసి ఓర్వలేనివాడు పోవాల్సిందే నా ఇంట్లోంచి నన్ను పొమ్మడానికి గెంటడానికి నువ్వెవడవురా దరిద్రుడా శక్తి కొలది అరిచింది నాచారమ్మ అంత జరుగుతున్నా తను మాట్లాడి పరిస్థితిని అదుపులోనికి తెచ్చి పెద్దరికం నిలబెట్టుకోవాలన్న జ్ఞానం కానీ అటువంటి సమయంలో తన బాధ్యత ఏమిటో గుర్తించి తదనుగుణ్యంగా ప్రవర్తించగల బుద్ధి శక్తి సామర్థ్యాలు కానీ లేని వ్యక్తి రంగనాథం అందుకే అంతంతటి ఘోర కుటుంబ కలహాలు రేగినా కేవలం అతడిని ఒక ప్రేక్షకుడిగా నిలబెట్టి వేస్తున్నాయి అతడి అసమర్థత వివేకాలు నోరు మూసుకుపడుండాల్సిన క్రొత్తకోడలు కరువి చేతబట్టి ఇల్లంటిస్తున్నా కొడుకు కోతై తందనాలాడుతున్నా పద్దెనిమిదేళ్ళొచ్చిన ఆడపిల్ల ఇలా పెళ్లి కాకుండా ఇంటపడి ఉన్నా ఇలా అడ్డమైన వాళ్ళ చేత మాటలు పడవలసి వచ్చినా అన్నింటికీ కారణం మీరే మీ అసమర్థతే మీ చేతగానితనమే భర్తనుద్దేశించి అంటూ బోరు అన్నది నాంచారమ్మ నిర్వికారమూర్తి రంగనాథం నోరు విప్పాడు ఊరుకో ఊరుకో ఏమిటే నాంచారి అది ఏమిట్రా అబ్బాయి అది ఊరుకోండి నలుగురు వింటారు సర్దుకుపోవాలి అతడి మాటల వల్ల చేతుల వల్ల అగ్నికి ఆజ్యం తోడైనట్లుగా నాంచారి హృదయం బగ్గుమనడమే గానీ ఉపశమించడం సాధారణంగా జరగదు పెళ్లైన నాలుగో దినం నుంచే ప్రారంభమైన భాస్కర్ అత్తవారి రాకపోకలు ఆనాటికానాడు అధికం కాసాగాయి జయంతి తల్లి తండ్రో అన్నదమ్ములో అక్కాబావలో ఎవరో ఒకరిద్దరు తప్పకుండా నిత్యం ఆ ఇంట తింటూ మసులుతూ తమ సొంత ఇల్లులాగా ప్రవర్తించటం అధికారాలు చేయడం కూడా ప్రారంభించారు కోర్టు నుండి వచ్చాను బావగారు అంటూ వేళా పాలా లేకుండా ఏ టైంలోనైనా దిగుతాడు గోపయ్య ఏం చేస్తుందండి మా అమ్మాయి ఏది అని అడిగాడు ఓనాడు కూర్చోండి పరమానంద పడిపోతూ పరమాత్మే తన ఇంటికి దిగి వచ్చినట్లుగా ఉక్కిరి బిక్కిరైపోతాడు రంగనాథం తన ఇంటికి ఎవరొచ్చినా సరే తామేదో చాలా గొప్పవారు మహానుభావులు గనుక ఇతడింత గౌరవిస్తున్నాడని భావించి గర్వపడసాగాడు గోపయ్య ప్రభుత్తులు ఇంకా లేవకపోవటం ఏమిటండి ఇంత ప్రద్దెక్కితేను అత్తింటి కొడలు అవ్వా అడవాలలాగా మాట్లాడటం అలవాటు గోపయ్యకు ఛా మా పరువంతా తీసేస్తోంది ఈ పిల్ల ఉండండి నేను చూస్తాను అదేమిటో అంటూనే కూతురు గది దగ్గరకు వెళ్ళి అమ్మాయ్ తలుపు నేను నేనొచ్చాను అని సొంత ఇల్లులా దబదబా బాధడం వెంటనే తలుపు తెరిచి కూతురు అల్లుడు అతి ఆదరంగా పలకరించి లోపలికి తీసుకువెళ్ళి కూర్చోబెట్టడం జరిగిపోయింది వియంకుడిని తాను గౌరవించి మాట్లాడి మర్యాద చేయాలన్న ఉద్దేశంతో గది దగ్గరకు వెళ్లిన రంగనాథం కాళ్ళు గడపకివతలే ఆగిపోయాయి గదిలో నుండి వినవస్తున్న మాటలకు ఇదేమిటి అమ్మాయి మీ మామగారు ఇంకా గుమ్మంలో అడుగు పెట్టానో లేదో మీ అమ్మాయి పదైనా నిద్ర లేవదు ఎప్పుడు గదిలోనే కూర్చొనుంటుంది అంటూ ఒకటే ఫిర్యాదు చేయడం ఇవెక్కడి గౌరవాలమ్మా నేను వచ్చి ఇంతసేపు అయిందా ఇప్పటికైనా వచ్చి పలకరించిందేమో చూడు మీ అత్తగారు నోటికొచ్చినట్టు యథేచ్ఛగా వాగుతున్నాడు గోపయ్య ఏడుసారు వాళ్ల గోల మీకెందుకు మీరసలు వాళ్లతో మాట్లాడకండి మీకు కావలసింది నేను మీరెప్పుడొచ్చినా తిన్నగా నా గదిలోకి వచ్చేయండి నేనుంటాను మీ అమ్మాయి ఉంటుంది మిగతా వాళ్ళ లెక్కేమీ లేదు అని భాస్కర్ అంటూ ఉంటే అవునా అంతే చేయాలి మరి నీ కూతురింటికి నువ్వు వస్తున్నావు కానీ వాళ్ళంతా ఎవరు మధ్యనా అని జయంతి వంత పాడుతోంది నిట్టూర్చుతూ వెనక్కి తిరిగిన రంగనాథం భార్యను చూసి ఉలిక్కిపడ్డాడు కొడుకుకు కోడలికి గదిలోకి పలహారం కాఫీ అందింప వచ్చిన ఆమె గదిలో నుండి వినవస్తున్న సంభాషణ వల్ల వియంకుడు వచ్చినట్లు తెలిసింది నిస్సహాయంగా భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు సానుభూతితో చూసుకున్నారు చేతిలో కాఫీ పలహారాలు గది ముందు నిశ్శబ్దంగా ఉంచి వెనుదిరిగి వచ్చేసింది నాంచారమ్మ కలవరపడిన మనసుతో చిన్నబోయిన ముఖంతో వరండాలో కూర్చున్న ఆమె దశ చూడలేక చూడలేక చూశాడు రంగనాథం ఏం చేస్తాం మన కర్మ మన దురదృష్టం మన స్వార్జితమైన ఇంట్లోనే మనం కని పెంచిన బిడ్డే మనల్ని అవమానాల పాలు చేస్తున్నాడు అతడి కంఠం గాద్గదికం అయింది నిశ్శబ్దంగా కన్నులొత్తుకుంది నాంచారమ్మ ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే